హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకి భారీ షాక్ అయితే ఇచ్చింది సో అది ఏంటి అనేది మనం చూసినట్లేదు కనుక ఎయిర్టెల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రీఛార్జ్ ప్లాన్ మనకి మినిమం నైంటీ నైన్ రూపీస్ అయితే ఉండేది దానిని ఏకంగా ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ పెంచేసింది అంటే మనకి రీఛార్జ్ ప్లాన్ అయితే మినిమం చేయించుకోవాలనుకుంటే ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్ అండ్ గట్గా తెలియజేసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి అయితే ఎయిర్టెల్ తన కనీస రీఛార్జ్ ధర ఇరవై ఎనిమిది రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు యాభై ఏడు శాతం పెంచి నూట యాభై ఐదు రూపాయలకు పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తుంది అంటే కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ తొంభై తొమ్మిది రూపాయల కనీస రీఛార్జ్ ప్లాన్ను నిలిపివేసింది ఇప్పుడు అపరిమిత కాలింగ్ వన్ జీబీ డేటా త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లతో నూట యాభై ఐదు రూపాయల ప్లాన్ను ప్రారంభించింది అయితే ఈ ప్లాన్ హర్యానా ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది అటు తొలుత ట్రయల్గా లాంచ్ చేసిన ఈ ప్లాన్ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపిక చేసిన సర్కిల్లో కనీస రీఛార్జ్ ఆఫర్ను డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి తొంభై తొమ్మిది రూపాయలకు పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు చేసిందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది సో ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివతో అందరూ కలుసుకుందాం Thanks for watching have a nice day and jai hind